హాయ్ వ్యూయర్స్, దిస్ ఇస్ బాను. పిల్లలు, మీకు తెలుగులో నీతి కథలు చెప్తూ ఉన్నాను. అందులోని నీతిని తెలుసుకొని మీ జీవితంలో ఉపయోగించుకుంటారని ఆశిస్తూ మనము కథలోనికి వెళ్దాము. నిజమైన తెలివి అనేటువంటి ఒక చిన్న కథని మీకు చెప్పబోతున్నా. సువర్ణపుర రాజ్యాన్ని విజయసింహ అనేటువంటి రాజు పరిపాలించేటువంటి వాడు. అతని కొలువులో రామానుజవర్మ అనేటువంటి ఒక మంత్రి ఉండేటువంటి వాడు. రామానుజవర్మ చాలా తెలివి కలిగినటువంటి ఒక మంత్రి. ఒకసారి మహారాజు గారికి తన రాజ్యంలో ఎవ్వరు అత్యంత తెలివైనటువంటి వ్యక్తి తెలుసుకోవాలనేటువంటి ఆశ కలిగింది. వెంటనే అతను తన సభలో, ఈ రాజ్యంలో అత్యంత తెలివైనటువంటి వాళ్ళని ఎవరో చెప్పగలరా, నా యొక్క సభలోకి తీసుకుని రండి అని చెప్పేసి దండోరా వేయించాడనమాట. ఒక్కొక్క సభలో ఉన్నటువంటి పండితులు అనేక ప్రశ్నలు వేశాడు రాజు. వాటికి అందరూ సమాధానము కరెక్ట్గా చెప్పారనమాట. ఆ యొక్క రామానుజవర్మ మంత్రి గారు ఏం చేశారంటే, తనతో పాటు ఈ యొక్క పోటీలో కలుసుకునేదానికోసంగా ఒక కట్టెలు కొట్టుకునేటువంటి వ్యక్తిని తీసుకొచ్చి నిలబెట్టాడనమాట. నిలబెట్టేసరికి మహారాజుకి అర్థం కాలేదు, ఎందుకని తను కట్టెలు కొట్టేటువంటి వ్యక్తిని తీసుకుని వచ్చాడో అర్థం కాలేదనమాట. సరేనేసి ఆ వ్యక్తిని అనేక ప్రశ్నలు అడిగాడు ఈ యొక్క రాజు. కానీ ఒక్క ప్రశ్నకు కూడా సమాధానము చెప్పనేలేదు, అన్నిటికీ మౌనంగా ఉన్నాడనమాట. వెంటనే మహారాజు గారు, ఎందుకని ఇతను మౌనంగా ఉన్నాడు అని చెప్పేసి మంత్రి గారితో అడిగేసరికి మంత్రి గారు సమాధానం చెప్పారు. ఈ వ్యక్తి అత్యంత తెలివైనటువంటి వ్యక్తి అని చెప్పేసి మంత్రి గారు చెప్పాడనమాట. చెప్పేసరికి అన్ని ప్రశ్నలకి ఇతను మౌనంగా ఉన్నాడే, అలాంటప్పుడు ఎలా ఇతను గొప్పవాడు, తెలివైనటువంటి వాడు అనేటువంటిది అడిగాడు ఈ యొక్క రాజు. అడిగిన వెంటనే తెలివైనటువంటి వారి ముందర మౌనంగా ఉండాలనేటువంటి ఇది అతనికి తెలుసు కాబట్టి ఇతనే తెలివైనటువంటి వ్యక్తి అని చెప్పేసి ఆ యొక్క నిజమైనటువంటి తెలివిని వివరించాడనమాట ఈ యొక్క మంత్రి. రామానుజవర్మ మాటల్లోని మర్మం గ్రహించాడు మహారాజు. వెంటనే రామానుజవర్మ వివేకాన్ని అభినందించి అతనికి, ఆ తర్వాత వచ్చేసి ఆ కట్టెలు కొట్టేటువంటి వ్యక్తికి కావలసినటువంటి బహుమతులు ఇచ్చి పంపించాడనమాట ఈ యొక్క మహారాజు. థ్యాంక్ యూ వెరీ మచ్.